ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికలను వెంటనే ఆర్టీసీ అమర వీరులకు. ఇవాళ ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలుపెట్టి దాదాపు 35వ రోజు ఇప్పటికి కూడా నియంత కేసీఆర్ కనీసం చర్చల వైపు కానీ, చర్చలనే పదాన్ని వాడటానికి కూడా ఆయన ఇబ్బందికరంగా ఉంటున్నాడు. ఏది ఏమైనా హైకోర్టు కోర్టులు మన వైపు ఎంత దృఢ సంకల్పంతో ఉన్నాయో నిన్న తీర్పు మనం చూసాం. మీకు ఇంకా ఏమైనా అనుమానం ఉందా మనం ఏమో కేసీఆర్ ఏమైనా చేస్తాడేమో ఏదో అని? నిన్న స్పష్టంగా కోర్టు చాలా అన్ని రకాలుగా ఆయన మీద అక్షంతలు వేసింది. ఖచ్చితంగా ఇది రాజరిక వ్యవస్థ కాదు, ఇది ప్రజాస్వామ్యం. 5 మంది 6 మంది ఐఏఎస్ అధికారులు తప్పుడలు తడుగుతూ మొత్తాన్ని వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో క్షమాపణ చెప్పే పరిస్థితులు తీసుకొచ్చారు. అది క్రియేట్ చేసింది కూడా కేసీఆరే. ఇవాళ ఐఏఎస్ అధికారులు కూడా మన వైపుకే వచ్చారు. ఈయన మాట నమ్మి నేను కోర్టులో ఏది పడితే అది ఇస్తే రేపు పొద్దున మాకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము 11వ తారీఖు ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికలు ఏదైతే ఉన్నాయో అవి అఫిడవిట్ ఫైల్ చేసేస్తామని చెప్పి వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు. ఖచ్చితంగా మనకు 11వ తారీఖున మనకు అనుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇవి ఇంకా విడదీయలేదు, దానికి ఏ రకమైన మెలుగు పెట్టాలో ఆ రకమైన కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది.